విషయం నాన్నగారు చూసుకుంటా ఉన్నారండి, నాన్నగారు చూసుకుంటా ఉన్నారని చెప్పి పంపిస్తారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము చూసుకుంటామని చెప్పి అన్నారండి. ఆయన విషయం ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి కలిస్తే నాన్నగారు చూసుకుంటారని చెప్పి అన్నారు. వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు అండి. యథార్థంగా ఎవ్వరండి, ఇంతమంది వేల మంది ఉద్యమాలు చేస్తుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ నుంచి 5000 మంది 6000 మంది ఉద్యమం చేస్తుంటే 50 మంది వచ్చారని చెప్పి సీఎంకి చెప్తారు. కనీసం మీ ఈ ప్రతి ఒక్కరు వెళ్ళి కలవడం, ఒక్కొక్కరు ఒక్కరు గ్రూపుల కింద విడిపోయి ఒక్కొక్కరు కలవడం చేశారండి. ఎవరికేమైనా సరే ఇప్పుడు ఒక పార్టీ అని చెప్పి మేము విమర్శించడం ఏ పార్టీ కాదు, అన్ని పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, గ్రూప్ టూ అన్ని పార్టీ అభ్యర్థులు రాస్తారు. ఎవరు అనుకూలంగా ఉన్న చోట వాళ్ళకి వెళ్ళాం. కాకపోతే మేము వచ్చినప్పటికీ ఇక్కడికి రాగానే సార్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు కలవడానికి మాకు అవకాశం లేదండి. మేము వచ్చి మా కింద ఉన్న వాళ్ళ అధికారులకు, వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉన్న వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంటికి వెళ్ళి ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనుకునే టైంకే మాకు రెస్పాన్స్ వచ్చింది సార్. అది ఏంటి జనసేన అంటే, అది జనసేన అన్ని రోజు సార్ ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళడం మాట సార్ చెప్పండి. అమరావతి వెళ్ళడం అంటే చదువుకోవాలి, ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వచ్చేస్తున్నాయి, అమరావతి వెళ్ళాలి. అమరావతి నిరుద్యోగులు రూపాయండు ఆడినప్పు చేసుకుని నేనప్పు చేసుకుని అమరావతికి వెళ్తే అమరావతిలో మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి 8 గంటల తర్వాత నేను చూస్తాను వెళ్ళండి అంటాం. ఈ మాట గురించి అమరావతికి వెళ్ళాం, ఒకే ఒక లెటర్ అయింది సార్. అదైతే ఇప్పుడు ఎవరికి రాజకీయం ఎవరు చేయదు సార్. ఒక్కటే ఒకటి చెప్తున్నాం, మా నిరుద్యోగుల తరఫున ఒక ఆయన నిలబడ్డారు, ఆ నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. దానికైతే మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు. ఓకే, వాళ్ళకి ఏమైనా పరిపాలన పరంగా లేదా ఎగ్జామ్స్ పెట్టుకోరు. ఇప్పుడు ఎలాగ వచ్చినాయి సార్ డేట్లు? మొన్నటి వరకు లేదు, డేట్లు లేవు, డేట్లు లేవు అన్నారు. ఇప్పుడు డేట్లు ఎలాగ వచ్చినాయండి ఏపీపీఎస్సీకి? ఇప్పుడు డేట్లు బాగానే వచ్చినాయి కదండి, ఫస్ట్ ఎందుకు లేవండి డేట్లు? అంటే నిరుద్యోగులతో ఆడుకుందామని చెప్పి వాళ్ళు ఇగో అడ్డొచ్చి మాకు పోస్ట్పోన్మెంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేప్పటికి భయం వేసి పోస్ట్పోన్మెంట్ చేశారు. భయం కాదు, ఆయన మా తరపున నిలబడ్డారు అంతే సార్ అండి. అంటే మా తరపున నిలబడ్డారు ఈ విషయంలో మాత్రం నిరుద్యోగులు తరపున సార్. ఒక నిరుద్యోగి మేము కూడా నిరుద్యోగి చేసి పార్టీ పెడతామని స్థితికి వచ్చామంటే ఎంత అలసిపోతా స్థాయికి వస్తారు సార్? ఒకసారి చెప్పండి మీరు. ఉద్యోగం చేసుకున్నారు అని చెప్పి ఉద్యోగం కోసం చదువుకున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు, నిరుద్యోగ చేసి పార్టీ పెడదామనే స్థాయికి వచ్చాయంటే మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి అనేది వ్యక్తి చనిపోతే అది సరిపోలేదంట, మరి వీళ్ళు చూసి వచ్చారు అలాగే ఇబ్బంది పడితే సార్. ఈ విషయంలో మాతో ఒకటే ఒకటి సార్, మీ అందరికీ కూడా మా తరపున మీరు కూడా పోరాడారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నిరుద్యోగులు కానీ ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాం. ఆయన ఏం చెప్తే ఆయన వెనకమాలు రమ్మంటే 8000 కిలోమీటర్లు 100000 కిలోమీటర్లు మాత్రం చేయాలి.